దేవునికి స్తోత్రం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ బ్రదర్ జోషి ఛానల్ ద్వారా నా సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. మాది గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పరిసర ప్రాంతము, మాది గ్రామీణ ప్రాంతము. మేము నిష్టగలిగినటువంటి విశ్వ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి వారము. మా తండ్రి గారి పేరు మహంకాళి కృష్ణమూర్తి, మా తల్లి గారి పేరు కోటేశ్వరమ్మ, మా తాతగారి పేరు మహంకాళి నాగభూషణాచారి గారు. వారికి 8 మంది సంతానము. మా తల్లి తండ్రి పేరు వణతరపల బ్రహ్మయ్యాచారి గారు. వారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లా పక్కన చిన్న గ్రామం. ఈ రీతిగా మా రెండు కుటుంబాలు ఉన్నవి. మాది చాలా పెద్ద కుటుంబము. మరి చిన్నతనం నుంచి కూడా మా తల్లిదండ్రులు విగ్రహారాధన చేశారు. మా తాతగారికి ఎక్కువ మంది సంతానం ఉండటం ద్వారా ఎక్కువగా విగ్రహారాధన చేస్తూ ఉండేటటువంటి వారు. మరి మా తండ్రికి 3 అన్నయ్యలు, 3 తమ్ముళ్ళు, 1 చెల్లి ఉండేది. మా తల్లిగారికి కూడా 6 అక్క చెల్లెళ్ళు ఉంటా ఉండేవాడు. వీళ్ళిద్దరికీ 1958 సంవత్సరంలో వివాహం జరిగింది. మరి ఆ రీతిగా మా తల్లిదండ్రులు జతపరచబడ్డారు విగ్రహారాధన వివాహం ద్వారా. మరి వీళ్ళకి వివాహమైన తర్వాత 24 సంవత్సరాల వరకు పిల్లలు లేరు. లేరా అంటే ప్రతి సంవత్సరం కూడా గర్భఫలం పొందుకొని అది 6వ నెలలో కానీ 8వ నెలలో కానీ మిస్క్యారీ అయిపోతున్నటువంటి దినాలు అవి. ఈ 6 గర్భఫలాలు కూడా అబ్బాయిలే జన్మించారని మా తల్లిగారు చెప్తా ఉండేవాళ్ళు. మా తండ్రి 3 అన్నయ్యలకు, 3 తమ్ముళ్లకు, మరి మా అమ్మగారి అక్క చెల్లెళ్ళందరికీ కూడా పిల్లలు ఉన్నాయి. పిల్లలు కలిగారు. మరి మా తల్లిగారికి పిల్లలు లేకపోవడము చాలా లోటుగా ఉండేది. మరి ఈ రీతిగా ఎన్నో విమర్శలు మా తల్లిదండ్రులు ఎదుర్కొన్నారు. ఎన్నో పూజలు, ఎన్నో వ్రతాలు. మరి ఈ రీతిగా వారి బ్రతుకు కొనసాగిపోతూ ఉన్నది. మరి అట్లాగా మరి మా తండ్రి గారు వృద్ధాప్యంలోకి వచ్చారు. 50 సంవత్సరాలకి మా తండ్రి గారు వచ్చినప్పుడు మరి ఇక కృష్ణమూర్తికి పిల్లలు కలగరని ఎన్నో విమర్శలు. మరి మా తల్లిదండ్రుల్ని దూషించటం కానీ, ఎన్నో రకాలుగా అవమానించటం కానీ మరి ఇట్లాగా ఉంటూ ఉండగా మా తల్లిగారు ఇన్ని రకాల పూజలు, ఇన్ని రకాల వ్రతాలు, నిష్ఠలు చేసినప్పటికి కూడా మరి ఈ దేవదేవుళ్ళు ఎవరు కూడా నాకు గర్భఫలం ఇవ్వలేదు. మరి అనుకొని మా ఊర్లో ఉన్నటువంటి ఆర్సిఎం చర్చి దగ్గరకు వెళ్ళి, ఎందుకంటే మరి చాలా పెద్ద కుటుంబాలు కాబట్టి బయటికి రావడానికి వెసులుబాటు లేదు. అందున హైందవ కుటుంబం కాబట్టి మరి అందరూ అనుకునేటట్లుగా ఆయన అన్య దేవతల దేవుడని అనుకునే విధంగానే మా తల్లిగారు మనసులో ఉండేది. ఏది ఏమైనా పిల్లలు లేకపోవడం తోటి అమ్మగారు సాహసించి ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. మరి ఆర్సిఎం చర్చి దగ్గరికి వెళ్ళి ఒక చిన్న ప్రార్థన, అలనాడు హన్నా శిలోహ దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేసినట్లుగా, అయ్యా ఇంతకుముందు 6 పిల్లలు పుట్టి చనిపోయారు, మరి ఇప్పటికీ మా ఆయన వయసు 50 సంవత్సరాలు దాటింది, మరి నాకు పిల్లలు పుట్టరని అందరు అనుకుంటున్నారు, మరి ఇవాళ తెగించి నీ సన్నిధికి వచ్చాను, అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుడితే నీ పేరు పెట్టి నీ సన్నిధిలో వివాహం చేస్తానని మా తల్లిగారు ఆ రోజు మొక్కుబడి చేసుకుంది. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా మరి అదే నెలలో మరి మా తల్లిగారి గర్భవాసాన ప్రభు నన్ను ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఈ రీతిగా నవమాసాలు మరి నిండుతూ ఉండప్పుడు నెల తప్పినది మొదలు హాస్పిటల్లో చేర్చారంట మా తండ్రి గారు. ఎందుకంటే ఇట్లాగ పిల్లల మాదిరిగానే ఈ పెండం కూడా అయిపోతుందేమోనని. అందుకే 139వ కీర్తనలో దావీదు అంటాడు, నేను పెండమున అయ్యున్నగానే నీ కన్నులు నన్ను చూచినవన్నట్లుగా మరి ప్రభువు కృపలో మరి నేను పెండమునయ్యున్నగానే ప్రభువు నన్ను చూచాడు. దేవునికి స్తోత్రం. మరి నవమాసాలు నిండినప్పుడు మరి మా తల్లిగారు మరి మే 15వ తారీఖున మధ్యాహ్నం నేను పుట్టానని మా తల్లిగారు చెప్తూ ఉండేది. అందును బట్టి దేవునికి స్తోత్రం. మరి ఈ రీతిగా 21వ రోజు నామకరణ చేసేటప్పటికి ఏమి పేరు పెట్టాలనని మరి మా తాతయ్యలు ఇద్దరు, మరి మా తల్లిదండ్రుల తరపు రక్త సంబంధీకులు మాట్లాడుకుంటూ ఉండగా మా తల్లిగారు ధైర్యంగా చెప్పింది, నాకు పిల్లలు లేనప్పుడు నేను పలాని చర్చికి వెళ్ళాను, అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుడితే నీ పేరు పెట్టుకుంటానని, మీరు ఏ పేరు పెట్టవద్దు, అమ్మాయికి యేసు కుమారి అని పేరు పెట్టండి అని మా తల్లిగారు చెప్పిందంట. దేవునికి స్తోత్రం. అప్పుడే మా ఇంట్లోకి యేసు అనే నామస్మరణ రావడం, యేసు అనే పేరు రావడం ప్రథమం. నేను పుట్టిన తర్వాత 3 సంవత్సరాలకి మా తల్లిగారికి ఒక పాప పుట్టింది. ఉదయకాలమే పుట్టిందని ఉదయ లక్ష్మి పెట్టారు. మరి ఈ రీతిగా మా తల్లిదండ్రులకు నేను, మా చెల్లి,
मरी मेमिदरमे रीति का मरी मा इंट्लो इट्लागा आडुतू पाडुतू मा बाल्यमंता चक्कगा गडिचिपोतू उंदी ఇంకా చిన్నగా మూడు తరగతులు చదివిన తర్వాత ఏ ఆర్సిఎం చర్చికైతే వెళ్ళిందో అదే చర్చిలో ఒక స్కూల్ ఉండేది ఆ స్కూల్లోకి నేను ఐదో తరగతి వెళ్ళినప్పుడు అక్కడ ఆర్సిఎం చర్చి విధానాన్ని బట్టి మరి అక్కడ జపాలు చెప్తా ఉండేవాళ్ళు అప్పుడే ప్రథమంగా నేను దేవుని గురించి వినడము ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువగా పూజలు జరుగుతూ ఉంటాయి మరి కేదారేశ్వర వ్రతం ప్రతి సంవత్సరం నవంబర్ మాసంలో క్రమం తప్పకుండా ఆచరించాలి ఈ రీతిగా పూజల మధ్య మరి నేను పెరిగాను కొత్తగా అనిపించింది నాకు అక్కడ అట్లాగా 6th 7th 8th క్లాస్ లో హై స్కూల్ కు వెళ్ళిన తర్వాత మరి మా ఊర్లో ఉన్నటువంటి వేరే ఒక రెడ్డిస్ గారు ఆయన గారు మిలిటరీకి వెళ్ళారు మిలిటరీకి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన గారికి లెప్రసీ వ్యాధి వచ్చింది కుష్టు వ్యాధి వచ్చినప్పుడు అప్పటికే ఒక తల్లి గారు ప్రభువుని ఎరిగింది ఆ గారు చెప్పిందంట మరి ఉద్యోగం ఏమొద్దు మన యేసు ప్రభువుని నమ్ముకుందాం అన్నప్పుడు మరి ఆయన గారు ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చారు రాజీనామా చేసి వచ్చినప్పుడు మరి కొద్ది కాలంలోనే ఆయన గారికి మరి కుష్టు వ్యాధి తగ్గిపోయింది ఆయన గారు వాళ్ళ ఇంట్లోనే ఒక పక్కగా మరి సొంతగా హెబ్రోన్ ఫెలోషిప్ ఏర్పాటు చేసుకొని హైందవుల మధ్య ఎక్కువగా రెడ్డిసు చౌదరీసు వీళ్ళు కోమటి వాళ్ళు చాకల వాళ్ళు వస్తూ ఉండేవాళ్ళు అక్కడ ఆయన గారు మరి ప్రార్థన జరుపుతూ ఉండేవాళ్ళు అన్నమాట ఆ చర్చికి ఒక రోజు మరి మా తల్లి గారు నన్ను తీసుకెళ్ళింది చాలా చిన్న వయసు 12 13 సంవత్సరాలు ఉంటాయి నాకు అప్పుడు మేము వెళ్ళేటప్పుడు ఏం చెప్తున్నారంటే ఒక వ్యక్తి జీవితంలో ప్రార్థన సాక్ష్యం వాక్యం సహవాసం అనేటటువంటి ఒక వ్యక్తి జీవితంలో ఉండాలి వీటిని పోగొట్టుకోకూడదని మా ఆత్మ తండ్రి గారు చెప్తూ ఉన్నారు ఇక ఆ మాటలు నా హృదయంలో చేర్చబడ్డవి మా తల్లిగారు అప్పుడప్పుడు ఆ సంఘానికి వెళుతూ ఇంట్లో విగ్రహారాధన చేస్తూ ఉండేది మరి ఇక ఇట్లాగా మేము ప్రతిరోజు ప్రతి వారం ఎక్కడైనా గృహ కూడికలు జరిగిన ఇట్లాగా వెళుతూ ఉన్నాము ప్రభు మాటలు నన్ను బలపరిచినాయి ప్రభు ఆత్మ నన్ను ఎంతగానో బలపరిచింది మరి అప్పటికి మా ఇంట్లో అనేక గ్రంథాలు ఉంటా ఉండేవి కానీ బైబిల్ లేదు ఎవరినైనా రిఫరెన్స్ మా పాస్టర్ గారు చెప్తే పక్కవారి దగ్గర తీసుకోవాల్సి వచ్చేది కానీ బాధేస్తూ ఉండేది అదే మన దగ్గర ఉంటే మరి మనమే చక్కగా చదువుతాం కదా అనిపించి మరి మా పాస్టర్ గారితో చెప్పాను అయ్యగారు మరి నాకు కూడా ఒక బైబిల్ తీసుకురండి అన్నప్పుడు ఆయన 1993 సంవత్సరంలో అంటే మేము ఇంకా 10th క్లాస్ కాక మునిపే మరి ఆ పరిశుద్ధ గ్రంథాన్ని మేము చేత పట్టుకున్నాం అందును బట్టి దేవునికి స్తోత్రం మరి పరిశుద్ధ గ్రంథం వచ్చిన తర్వాత మాకు చెప్పలేని ఆనందము మరి చెప్పలేని సంతోషం ఎందుకంటే అది మన దగ్గర ఉంది మనం ఎప్పుడైనా చదువుకోవచ్చు మరి అయ్యగారు ఏం చెప్తాడంటే మీరు ప్రతిరోజు కూడా కొన్ని అధ్యాయాలు చదవండి దేవునితో మాట్లాడండి దేవుడు మీతో మాట్లాడతాడని ప్రతి సేవకుడు చెప్తాడు మరి అప్పటి నుంచి కూడా మేము ప్రతిరోజు కూడా మరి ఆది కాండము కాడి నుంచి ఇక నచ్చినటువంటి గ్రంథాలు కొత్త నిబంధన కానీ కీర్తనలు కానీ ఎక్కువగా పఠిస్తూ ఉండేదాన్ని అందును బట్టి దేవునికి స్తోత్రం ఈ రీతిగా మేము టీనేజ్లోకి వచ్చామన్నమాట ఒక వ్యక్తికి 13 నుంచి 19 సంవత్సరాల జీవితం ఆయన జీవితానికే ఒక పునాది లాంటిది ఇది టీనేజ్ ఆ టీనేజ్ వయసులోనే మరి ప్రభు కృపను బట్టి మేము పట్టబడ్డాము దేవునికి స్తోత్రం ఒక చంటి బిడ్డకి తల్లి మరి సమతుల ఆహారం ఎంతగా అందజేస్తుందో అట్లాగా మేము టీనేజ్ లోకి వచ్చినప్పుడు మా ఆత్మకి సమతుల ఆహారంగా దేవుని వాక్యం అందించబడింది ఆ రీతిగా మేము కుడికి గాని ఎడమకి గాని త్రొట్టెదిల్లల ఎన్నో సమస్యలు వచ్చినాయి మీరు మతం పట్టారని మా ఆత్మీయ మరి మా రక్త సంబంధికులు అన్నారు మా తల్లి తరపు మా తండ్రి తరపు మా గ్రామంలో అనేక మంది మమ్మల్ని విమర్శించిన మరి దావీదును అభిషేకం చేసిన తర్వాత దావీదు మీదకి ప్రభు ఆత్మ ఎట్లాగా వచ్చిందో మరి ఈ వాక్యాలు చదువుతూ ఉండగా దేవుని ఆత్మ మమ్మల్ని బలపరిచింది ఇక మేము వెను తిరగలేదు ఆ రీతిగా మరి మేము ముందుకు కొనసాగుతూ ఉండగా మరి ఎట్లాగా మరి విగ్రహ ఆరాధన చేయకూడదని దైవజనులు వాక్యం చెప్తున్నారు మరి మా తల్లిగారితో ధైర్యంగా చెప్పలేని స్థితి ఎందుకంటే చాలా వృద్ధాప్యంలో అబ్రహాంకి శారాకి ఇస్సాక్ ఎట్లా పుట్టాడో ఇస్సాక్కి మరి రెబకాకి ఏశావు యాకోబులు ఎట్లాగ పుట్టారు యాకోబుకి రాహేలికి ఏసేపు బెన్యామీను ఎట్లాగ పుట్టాడు మరి ఎలిజబెత్ దంపతులకి బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎట్లాగ పుట్టాడు
వయసైపోయిన తర్వాత మేము పుట్టాం కాబట్టి వాళ్ళు మమ్మల్ని చాలా ప్రేమగా చూసేవాళ్ళు ఏ మాట ధైర్యంగా మేము చెప్పలేము కానీ యేసుక్రీస్తు విషయంలో మాత్రం మా తల్లి గారితో మేము ధైర్యంగా చెప్పవలసిన అవసరం ఒక దినం వచ్చింది అమ్మా ఇక విగ్రహారాధన వద్దమ్మా మరి ఇప్పటికి మనం ప్రభువుని నమ్ముకొని 5-6 సంవత్సరాలు అవుతుంది వృద్ధాప్యంలో దేవుడు మమ్మల్ని ప్రేమించి మీకు ఇచ్చాడమ్మా ఇక మీరు చేయకూడదంటే మా తల్లి గారు ఒక్క మాట చెప్పింది మీరు ప్రార్థన చేయండి ప్రభు విగ్రహారాధన తీసేస్తాడు నాకు కూడా ఇష్టం లేదు ఎందుకంటే మంద పెద్ద కుటుంబం కనుక మరి అందరికీ నేను భయపడాల్సి వస్తుందని మా తల్లిగారు చెప్పినప్పుడు మరి కట్టెలు లేకపోతే అగ్ని ఆరిపోతది అన్న రీతిగా మరి సామెతల గ్రంథంలో ఉన్న రీతిగా నేను మా చెల్లి ఇద్దరం కూడా ఉదయకాలమే మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాము మరి ఒక వృక్షం మహావృక్షం అవుతుందంటే ఒక్క రోజుకి కాదు గనక మరి అట్లాగే నేను ప్రార్థన చేస్తా ఉండగా 1999వ సంవత్సరంలో మరి ఈ గృహాలన్నీ మా గ్రామంలో ఎక్కువ పర్సెంట్ మరి పూరి గృహాలు ఉంటా ఉండేవి అయ్యా మరి మాకు గృహం కావాలని మేము ఎప్పుడు అడగలేదు కానీ ఆయన అనుకునే రీతిగా మరి ఒకరోజు మా తండ్రి గారి దగ్గరికి ఇక్కడ అధికారులు వచ్చి మరి మా తండ్రి గారి పేరు కూడా రాసుకొని పోయారంట పోయినప్పుడు మరి ఒకరోజు శాంక్షన్ అయింది కృష్ణమూర్తికి ఇల్లు అని చెప్పినప్పుడు అప్పుడు ఇల్లు పడేశాం దేవునికి స్తోత్రం ఇక 2000 సంవత్సరం నుంచి డాబా కట్టుకున్న తర్వాత మా ఇంట్లో విగ్రహారాధన లేదు మరి అట్లాగా ప్రభుని హృదయపూర్వకంగా ధైర్యంగా మేము అంగీకరించాం దేవునికి స్తోత్రం మరి ఈ రీతిగా మరి మేము ముందుకు వెళ్తూ ఉండగా మరి 2006వ సంవత్సరంలో మరి కట్టిన ఇంటి మీదనే ఇంకొక ఇల్లు నేను కడుతూ ఉండగా జారి ఒక రోజు అనుకోకుండా పడిపోయాను నేను పడిపోయినప్పుడు మరి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము అని ఉంది కనుక మరి ప్రతిరోజు నేను వాక్యం చదువుతాను కనుక మరి అపవాది ఎందుకు అట్లాగా ప్రయత్నం చేశాడంటే మరి మా పాస్టర్ గారు ఎక్కడ గృహ కూడికలు పెట్టినా మొట్టమొదటిగా నేను వెళ్ళి పాటలు పాడుతూ ఉండేదాన్ని ఆరాధనలకైనా కానీ మొట్టమొదటిగా వెళ్ళి అక్కడ చాపలు పరిచి చక్కగా ఊడ్చి మరి ప్రభు పరిచర్యలో మరి నేను ముందుకు కొనసాగుతూ ఉన్నాను అట్లాగా కొనసాగుతూ ఉండగా అనుకోని రీతిగా మరి డాబా మీద నుంచి 2006లో పడినప్పుడు అక్కడక్కడ ఫ్రాక్చర్లు అయినాయి కానీ ప్రభు కృపను బట్టి మరణం నుండి తప్పించబడ్డాను ఇట్లాగా మరి ముందుకి ఒక్కొక్క అడుగు ముందుకు వెళుతూ ఉండగా వివాహ వయస్సు వచ్చింది వివాహ వయస్సు వచ్చినప్పుడు అమ్మ మరి మీ కులంలో మరి ఎవరు ప్రార్థన చేసేవాళ్ళు లేరు కనుక మీరు మొట్టమొదటిగా వివాహాలు జరిగించుకొని తర్వాత వారిని మార్చుకోండి అని చాలామంది మాకు సలహాలు చెప్పారు మరి సలహాలు చెప్తే అప్పటివటికి ఎంతోమందిని మేము చూసాం మాతో పాటు యవనస్తులైన బిడ్డలు ఎంతోమంది మాతో ఎదిగారు కానీ వివాహాల విషయాల దగ్గర ఆస్తిపాస్తుల కోసమే కానీ దేనికైనా కానీ మరి ఆ బిడ్డలు ప్రభువును విడిచి ముందుకు కొనసాగుతూ ఉన్నారు అది నాకు నచ్చలేదు ఉంటే వెచ్చగానైనా ఉండండి లేదంటే చల్లగానైనా ఉండండి అని వాక్యం చెబుతుంది కాబట్టి మనం ఇంత దూరం వచ్చిన తర్వాతకి మరి వివాహం కోసమే వెనక అడుగు వేయటం అనేది మరి నాకు ఇష్టం ఉండేది కాదు ఇట్లాగా ముందుకు కొనసాగుతూ ఉండగా మరి మా తండ్రి గారికి కూడా పెద్ద వయసు అయిపోయింది పెద్ద వయసు అయిన తర్వాత ఇట్లాగా మరి మేము బహుబలంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభువని చిత్తం ఏంటి మా ఎడల మేము అట్లాగా ఇట్లాగా ఉండాలా మరి వివాహాలు ఎవరిని చేసుకోవాలి ప్రభు మరి గ్రామస్తులందరూ మా ఇంటికి వచ్చి పనులు చేయించుకుంటున్నప్పుడల్లా కృష్ణమూర్తి ఏంటి మీ మహిళకి వివాహాలు ఇచ్చారా ఏంటి మరి ఇట్లాగానే ఉంచుతావా మీ ఆడపిల్లలే మరి ఎందుకు మీరు మతం పట్టారు అని మా తల్లిదండ్రులు ఎంతో విమర్శిస్తూ ఉండేవాళ్ళు ఎంతో విమర్శించిన మా అమ్మగారు కోప్పడతా ఉండేది నేనే అనవసరంగా మిమ్మల్ని చర్చికి తీసుకెళ్ళాను ఇప్పుడు మరి మీరేం ప్రార్థనలు తప్పితే చేసుకొని అంటున్నారు అని మా తల్లిగారు అరుస్తూ ఉండేది అరిచిన ప్రభువ తల్లి కంటే ఎక్కువైన వాడవు నీవు ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని నువ్వు చెప్పావు ప్రభువ మరి మా వివాహ విషయంలో నువ్వే జోక్యం చేసుకోవాలి ప్రభు అని కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు మరి ఆ సంవత్సరం నాకు ఒక వాగ్దానం వచ్చింది 2010లో నీవు అనేక జన్మలను ఏలేదవు కానీ వారు నిన్ను ఏలరని వాగ్దానం వచ్చింది అయ్యా మరి ఇప్పుడు దాకా నాకు ఒక మంచి విశ్వాసే కావాలని ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని అక్కడక్కడ వినపడతానే ఉంటే మాకు మంచి కోడలు రాలేదు మాకు మంచి అల్లుడు రాలేదని సేవకులే చెప్తూ ఉంటే నాకెవరు ప్రభు సేవకుడిని తీసుకొస్తారయ్యా అని చెప్పి ఇక మొక్కు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాము ఇట్లాగా మేము ప్రార్థనలో ఉండగా ఒకరోజు అనుకునే రీతిగా మరి కామర్ల వ్యాధి వచ్చింది నాకు
ఎట్లాగంటే చూస్తూ ఉండగానే రోజులలోనే 29% కామర్ల వ్యాధి పెరిగిపోయింది. హాస్పిటల్కి మరి మాకు తెలిసిన వాళ్ళు గుంటూరులో ఉన్నటువంటి ఊటుకూరు సురేష్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆయన గారు ఏం చెప్పారంటే, ఈ అమ్మాయి బ్రతుకుదు, ఈ అమ్మాయి ఇక ఈ 2-3 రోజుల్లోనే ఈ అమ్మాయి చనిపోయింది, మీరెందుకు మీ వెంట వేరే వాళ్ళని తీసుకెళ్ళామన్నమాట, ఈ అమ్మాయిని ఎందుకు మీరు తెచ్చారు, చచ్చిపోతే మరి మీరు సంతకాలు పెడతారా అని అడిగినప్పుడు ఆయన గారు ఏం చెప్పారంటే, వీళ్ళ తల్లిదండ్రులు ముసలివాళ్ళు అండి, వీళ్ళకి తెలీదు పట్టుకొచ్చానని చెప్తే, ఇక మళ్ళీ ఆ మందులు తీసుకొని మళ్ళీ కొమ్మిరిపూడికి వచ్చినప్పుడు మళ్ళా చూస్తూ ఉండగానే అసలు ఇక కోమా స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు మరలా గుంటూరులో ఉన్నటువంటి శ్రీధర్ గారు డాక్టర్ గారి దగ్గరికి పూర్ణచంద్ర గ్యాస్ట్రో హాస్పిటల్ చేర్చినప్పుడు ఆయన గారు ఏం చెప్పారంటే, ఈ అమ్మాయి బ్రతకపోవచ్చండి, నేను బ్రతుకుతుందని నేను చెప్పను, ఎందుకంటే అమ్మాయిని చూస్తేనే తెలుస్తుంది కోమా స్టేజ్ అని చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నారు. మరి మాతో పాటు మా ఆత్మీయ తండ్రి కూడా వచ్చి ప్రార్థన చేసి వెళ్ళారు. ఇట్లాగ రోజులు గడుస్తూ ఉండగా మరి ఒకరోజు డాక్టర్ గారు 1 వారం దినాలు ఉండిన తర్వాత ఏం చెప్పారంటే, అమ్మాయికి చాలా సీరియస్గా ఉందమ్మా, మరి ఇవాళ బ్లడ్ టెస్ట్ చేస్తాము, మరి అమ్మాయికి తగ్గినా సరే లేదంటే డిశ్చార్జ్ చేస్తాము, అమ్మాయి చనిపోతే మా హాస్పిటల్కి చెడ్డ పేరు వస్తుందని డాక్టర్ గారు చెప్పారు. ఆ రోజు రాత్రికి దేవుడు తన వాక్యంతో నన్ను బలపరిచాడు. హిస్కియాని స్వస్థపరిచినట్లుగా నిన్ను స్వస్థపరిచి నీకు 10 పాయింట్లు జాండీస్ తగ్గుతాయని దేవుడు స్వరంతో మాట్లాడాడనమాట. అక్కడ ఉన్న నర్సు మరి ఇంకా సెలైన్ పెట్టడానికి వస్తే తనతో చెప్పాను నేను, అమ్మా మరి ప్రభు స్వరం ఇట్లా వినపడుతుందంటే ఆమెగారు చూద్దాంలే అమ్మా అని చెప్పింది. ఇక తెల్లారిన తర్వాత మరి బ్లడ్ టెస్ట్ చేసేవాళ్ళు వచ్చి బ్లడ్ టెస్ట్ తీసుకుని వెళ్ళి మరి అమ్మాయికి 10 పాయింట్లు తగ్గిందమ్మా, మరి అవుట్ ఆఫ్ డేంజర్, చాలా సీరియస్గా ఉందమ్మా అమ్మాయికి, మరి ఇంత క్రిటికల్ చేయడం అంటే దేవుడు చేసిన అద్భుతం అమ్మా మరి అమ్మాయి విషయంలో అని చెప్పి మరి ఆ బ్లడ్ టెస్ట్ తీసిన ఆయన ఇంకా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ గారు కూడా, ఇది దేవుడు చేసిందే కానీ మరి ఎవరు చేయలేదమ్మా, 29%కి వెళ్ళి ఒక వ్యక్తి బ్రతకటం అంటే అది దేవుని కృప అన్నాడు ఆయన గారు. ఆ రీతిగా మరి ఒక 15 రోజులు హాస్పిటల్లో ఉండిన తర్వాత డిశ్చార్జ్ చేస్తామమ్మా, మరి ఈరోజు మీరు వెళ్ళి నా భార్య కూడా డాక్టర్ గారే మరి వెళ్ళి స్కానింగ్ తీసుకురండి అని చెప్పినప్పుడు, ఇదేంటయ్యా ఇంకా జాండీస్ తగ్గలేదంటున్నారు, మరి ఇంకా ఆయన హాస్పిటల్లోనే మరి ఇదెందుకు చేయించుకురమ్మంటున్నారని బాధపడుతూ వెళ్ళాం నేను మా తల్లిగారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె గారు స్కానింగ్ తీసి ఏం చెప్పిందంటే, మరి అమ్మాయి కడుపులో గడ్డ ఉందమ్మా, మరి ఇది అసలు చాలా రేరు, ఒక గోటి ముందుకు వచ్చింది, గర్భసంచిని చీల్చుకొని వచ్చిందమ్మా, అసలు ఇట్లాంటి కేసు మేము చూడలేదమ్మా అని అక్కడ డాక్టర్ గారు చెప్పినప్పుడు, ప్రభు ఇప్పటికే కామెర్లు తగ్గలేదు నాయన, మరి తుఫాన్ల మీద తుఫాన్లు, ఈ శ్రమల మీద శ్రమ ఏంటయ్యానని మా తల్లి కొమ్మిలిపోతూ ఉండగా నేను ఒక మాట చెప్పానమ్మా, మన ప్రభు గొప్ప దేవుడు, ఏదైనా ఆయన చేయగలిగిన దేవుడమ్మా అని మా తల్లిని నేను ఓదార్చి మరి మందులు రాయించుకొని ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత ఒక 2 నెలలకి పూర్తిగా కామెర్లు తగ్గిపోయిన తర్వాతకి మరి ఆపరేషన్ ఎట్లాగా ఏంది అని మేము ప్రార్థన చేస్తూ ఉండగా మరి ఒక సత్తంపల్లిలో ఉన్నటువంటి ఒక ధనవంతుల కుటుంబం వారు, మీరు బాధపడద్దు, మీ సంగతి నాకు తెలుసు, మరి కృష్ణమూర్తి గారు పెద్ద వయసు అయిన అయిపోయాడు, మీ స్థితి నాకు తెలుసు అని చెప్పి భద్రాచలంలో ఉన్నటువంటి శ్రీనివాస నర్సింహరావు డాక్టర్ గారికి ఫోన్ చేసి, అయ్యా ఇక్కడ ఒక పేద కుటుంబం ఉంది, మరి అమ్మాయికి ఇట్లాగ కామెర్లు అయినాయి, మరి కడుపులో కూడా ట్యూమర్ ఉందంట, అది చాలా రేర్గా వచ్చి ట్యూమర్ అంట, మరి మీరు ఎట్లయినా హెల్ప్ చేయాలని చెప్పి డాక్టర్ గారికి ఫోన్ చేస్తే, శ్రీనివాస నరసింహ మోహన్ రావు డాక్టర్ గారమ్మ, మీరు రెండు భద్రాచలు మిమ్మల్ని పరీక్ష చేసి ఆపరేషన్ చేస్తారంటే 2010 సెప్టెంబర్లో మరి భద్రాచలం వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ గారు కూడా ఆశ్చర్యపోయి, అసలు ఇది ఇలాంటిది రావటం ఇప్పుడేనమ్మా నేను చూడటం, ఇది భయంకరమైన క్షోమరమ్మ నీ కడుపులో ఉంది, అసలు ఇంతకాలం నువ్వు బ్రతికే ఉంటుంది, దేవుడు దయ్యేనమ్మ అని చెప్పి డాక్టర్ గారు చెప్పి మరి అక్కడ 15 రోజులు ఉన్న తర్వాత ఆపరేషన్ చేశారు. ఆ రీతిగా నా గర్భసంచిలో నుంచి ఒక భయంకరమైనటువంటి ట్యూమర్ తీసేసిన తర్వాత ఆయన గారు అన్నాడు, అమ్మా ఇది మళ్ళీ క్యాన్సర్ అవుతుందా ఏంటి, నేను టెస్టులకు పంపిస్తానని చెప్పినప్పుడు అక్కడ కూడా దేవుడు మంచి రిపోర్ట్లు ఇచ్చి
ఇది ఎందుకు వచ్చిందో మరి ఆ దేవుడికే తెలియాలని చెప్పి వాళ్ళు కొట్టు వేసేశారు. దేవునికి స్తోత్రం. ఆయన ఆయన రెక్కల చాటున నాకు ఆరోగ్యం కలిగించేసి జాండిస్ రూపమైనా కానీ ట్యూమర్ రూపమైనా కానీ దేవుడు నన్ను బ్రతికించి ఈ రీతిగా సజీవురాలుగా నిలబెట్టుకున్నాడు. ఇదిట్లాగా ఉండిన తర్వాత ఒక 5-6 నెలలకి మా తండ్రి గారు చనిపోయారు. దేవునికి స్తోత్రం. ఆయనకి పెద్ద వయసు అయింది. ఇంటినే 5-6 నెలలకు మా తండ్రి గారు చనిపోతే మా తల్లి తరపు మా తండ్రి తరపు రక్త సంబంధికులు అందరూ వచ్చి వీళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వలేదు, వీళ్ళు మతం పట్టారు, అసలు వీళ్ళని ఎవరు చేసుకుంటారు, ఇప్పుడు మా బాబాయ్ కూడా చచ్చిపోయాడు, వీళ్ళు ఇట్లా ఒంటరిగా ఉంటారని మా తండ్రి గారు శవం ముందే ఎన్నో దూషణ మాటలు మాట్లాడిన ప్రభు మమ్మల్ని బలపరిచాడు. దేవుని మాటలు మమ్మల్ని బలపరిచినాయి. మా తండ్రి గారిని మరి భూస్థాపన చేసి వచ్చిన తర్వాతకి మరి నేను మా తల్లి మా సహోదరి మరి ఇట్లాగా ముగ్గురు ఉండిపోయిన తర్వాత మరి కొంతమంది ఆదరణగా మాట్లాడిన దేవుని వాక్యానికి మించిన ఆదరణ మరి ఏదీ లేదు. ఆ రీతిగా మరి ఇట్లాగా 2011 సంవత్సరం కూడా గడిచిపోయిన తర్వాత ఒక దైవజనుడు ద్వారా అమ్మ మరొక పాస్టర్ గారు ఉన్నారు, మరి మంచి కుటుంబం అమ్మ, మరి వాళ్ళ తండ్రి గారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి రాజీనామా చేసి పూర్తిగా పరిచర్లో ఉండిపోయారమ్మ. వారు 3 అబ్బాయిలు 1 అమ్మాయి, మొత్తం దైవజనులేనమ్మ అని మా తల్లి గారితో చెప్పినప్పుడు మరి ప్రభు వాగ్దానం ఉంది, నీవు అనేక జన్మలను ఏలేదవు కానీ వారు నిన్ను ఏలరన్న రీతిగా మరి అలనాడు నేను మొక్కుబడి చేసుకున్నాను, అమ్మాయికి పరిశుద్ధ వివాహం చేస్తానని. ఆ రీతిగా ఒక మంచి దైవజనుల కుటుంబంతో 2012 జూన్ 15వ తారీఖున నా వివాహాన్ని దేవుడు జరిగించాడు. దేవునికి స్తోత్రం. ఎన్నో శ్రమలు వచ్చినాయి మా యవ్వన కాలంలో, వాటన్నిటిని తట్టుకునే శక్తి దేవుని వాక్యం ఇచ్చింది. ప్రతి దినము కూడా మానక అనేక పర్యాయములు మరి బైబుల్, మరి మేము 4 బైబుళ్ళు కొనుక్కున్నాం 2 సంవత్సరాలకు, 3 సంవత్సరాలకు, 4 సంవత్సరాలకు ఒక మారుగా, ఎందుకంటే చివర్లు చుట్టూ అయిపోతాయి కాబట్టి మేము 4 బైబుళ్ళు ఆ రీతిగా కొనుక్కొని ఈ అన్యజనుల కుటుంబంలో నుండి, విగ్రహ ఆరాధన కుటుంబంలో నుండి ప్రభుకు ఒక మంచి సాక్షిగా ప్రభువే మమ్మల్ని నిలబెట్టాడు. లోక ఆకర్షణలకు మేము లొంగిపోక ఎన్నో ఆకర్షణలు మా ముందు నిలిచినప్పటికి కూడా వాటన్నిటిని ఏసేపు నెట్లు వేసినట్లుగా మరి వాటన్నిటిని పక్కకు తోసి వాళ్ళ అనేకులకు ఒక మాదిరికరంగా ఈ రీతిగా ఉన్నామంట. అది ప్రభువిచ్చినటువంటి ఉచితమైన కృప. మరి చక్కని 2 బిడ్డలతోటి ప్రభు మరి 1 పాపని 1 బాబుని 2 కూడా ప్రభు అనుగ్రహించాడు. మరి ఆ బిడ్డలు చక్కటి జ్ఞానంతో మరి ముందుకు కొనసాగుతున్నారు. ఈ రీతిగా మరి నా విశ్వాస జీవితాన్ని కాపాడుకొని విశ్వాసిగా ఉండక దైవజనురాలను అవటానికి కూడా దేవుడు ఎంతో కృపించాడు. మరి ఈ మధ్య కాలంలో 1999 సంవత్సరంలోనే, అంటే మేము విశ్వాసులుగా 4-5 సంవత్సరాల కాలం గడిచిన తర్వాతనే ఒక దినం దేవుడు స్వరంతో మాట్లాడుతున్నాడు, బైబుల్ అంతా చూచి వ్రాయి, ఉన్నది ఉన్నట్లుగా చూచి వ్రాయమని దేవుడు స్వరం ద్వారా మాట్లాడినప్పుడు అప్పుడు ఆ పూరి గృహం ఇప్పు తీసుకొని పశువుల పాకలో ఉండవలసినటువంటి పరిస్థితి 3-4 సంవత్సరాల దాకా. మరి తర్వాత మరి ఇక ఇల్లు బాగు చేయించుకోవటమే సరిపోయింది. తర్వాత మా తండ్రి గారు చనిపోయారు. అనారోగ్య పరిస్థితులు, వివాహము, పిల్లలు, మరి ఎట్లాగా మరి కాలం ముందుకి 16-17 సంవత్సరాలు మరి కాలం గడిచిపోయింది. 2010 సంవత్సరం ట్యూమర్ ఉన్నప్పుడు 1 ఆపరేషన్ అయింది. 2013లో మా పాప పుట్టడానికి 1 ఆపరేషన్ చేశారు. 2015లో మా పెదబాబు పుట్టడానికి 1 ఆపరేషన్ చేశారు. 2017 సంవత్సరంలో మా చిన్నబాబు పుట్టడానికి 1 ఆపరేషన్ చేశారు. ఇట్లాగా 4 పెద్ద ఆపరేషన్లు అయినాయి. మధ్య మధ్యలో 2017లో ఒకసారి ప్రభు తన ఆత్మతో వాక్యం రాయి నీకు 1999లో చెప్పాను అని ప్రభు మాట్లాడుతూ ఉన్న అప్పుడు పరిచర్య ఉంది బాగా, పిల్లలు చిన్న పిల్లలు అయ్యా మరి నేను రాయలేకపోతున్నానని ప్రార్థన చేసేదాన్ని. తర్వాత 2019లో వాచ్నైట్ సర్వీసులో దేవుడు మాట్లాడాడు. ఆ రీతిగా మరి ఈ సంవత్సరం రాయాలి దేవుని వాక్యం. మరి అప్పటికింకా కరోనా అయిపోయి వస్తూ లాక్డౌన్ ఉంటుండగా మరి 2020 ఏప్రిల్ 20వ తారీఖున మా తల్లిగారు ప్రభు నందు నిద్రించారు. అమ్మగారు 2012లోనే బాప్తీసం తీసుకున్నారు. మరి 2020లో మంచి మరణం
మా తల్లిగారికి వచ్చింది యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ అన్నట్లుగా మరి విగ్రహారాధనంతా విడిచిపెట్టి నులివెచ్చని జీవితాన్ని విడిచిపెట్టి యేసు క్రీస్తుని సంపూర్ణంగా ఎరిగి మరి మా తల్లిగారిని బాప్తిసం తీసుకోవడానికి మేము ఎప్పుడు బలవంతం చేయలేదు కానీ ఆమె హృదయపూర్వకంగా 2012 డిసెంబర్ 25వ తారీఖున బాప్తిసం తీసుకున్నాము గారు 2020 ఏప్రిల్ 20వ తారీఖున ప్రభు నందు నిద్రించింది మా తల్లిగారు ఇట్లాగ మా తల్లిగారు నిద్రించడానికి ముందు నాకు చికెన్ పాక్స్ వచ్చింది చాలా భయంకరమైన చికెన్ పాక్స్ వచ్చింది మరి ఇట్లాగ బాధపడుతూ ఉండగా 2020 సెప్టెంబర్ 20వ తారీఖు ఉపవాస ప్రార్థనలో దేవుడు స్వరంతో మాట్లాడాడు బైబిల్ అంతా చూచి రాయి అని ఇప్పటికి నాయన 4 సార్లు నువ్వు చెప్పావు ఇప్పటికి 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు గడిచిపోయిందయ్యా నన్ను క్షమించు ప్రభువా అని చెప్పి ఆ రోజు రాత్రికి వచ్చి కూర్చొని మరి ఊరిక 4 నా సాటిస్ఫై కోసం కీర్తన 23వ కీర్తన ఫిలేమోస్ పత్రిక 2 రాసి మరి 2020 అక్టోబర్ 1 తారీఖు నుంచి ప్రభువా మరి నేను ఎట్లాగ రాయాలి అని చెప్పి ప్రార్థన చేస్తున్నప్పుడు మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి కీర్తనల నుండి మలాకి దాకా ఒక భాగంగా కొత్త నిబంధన అంతా ఒక భాగంగా ఆది కాండం నుంచి యోబుకి నందన దాకా ఒక భాగంగా ప్రభు మరి నన్ను ఆ రీతిగా నడిపించినప్పుడు మరి రోజుకు 2 గంటలు 3 గంటలు 4 గంటలు 5 గంటలు అట్లాగా మరి రోజుకు కొన్ని గంటలు కూర్చొని చిన్న పిల్లలు పని చేసుకొని అప్పుడు ఫోన్ కాల్స్ ఎక్కువ వస్తా ఉండేవి లాక్డౌన్ కరోనా ఉండి వాళ్ళకి ఫోన్లో ప్రార్థన చేస్తూ రాత్రులు ఎక్కువగా రాస్తూ ఉండేదాన్ని అట్లాగా 2020 సెప్టెంబర్ 30వ తారీఖు నుండి 2021 అక్టోబర్ 30వ తారీఖు వరకు 66 గ్రంథాలు 1189 అధ్యాయాలు నా స్వహస్తాలతోటి చూచి రాచాను దేవునికి స్తోత్రం ఈ రీతిగా మరి నేను చూచి రాయడానికి ప్రభు ఎంతో శక్తినిచ్చాడు చూచి రాశానంటే మరి ఉపవాసం ఉండి నాన్ వెజ్ ఏమి తినకుండగా మరి ఈ గొప్ప గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని మరి ఇన్ని సంవత్సరాల తర్వాత నేను రాస్తున్నాను కాబట్టి ఒక ప్రత్యేకత ఉండాలి ఇది నాతోటి ఆగిపోకూడదు ఒక కోటి మంది అయినా సరే క్రీస్తు పారాయణం రాయాలని కోరిక కలిగి మరి ఆ రీతిగా నేను రాయడానికి కృప చూపించాడు ప్రభు మరయ్యా నువ్వు 1999లో మాట్లాడావు ఇప్పుడు దాకా నేను రాయలేకపోయాను ప్రభువా అలా నాడు కాలేబులు యెహోషువాలు మాకు 45 ఏండ్లు ఉన్నాయి ఈ పర్వతం ఎక్కడానికి ఇప్పుడు మరి మాకు 85 ఏండ్లు వచ్చిన ఈ పర్వతం ఎక్కే శక్తి ఉందన్నారు కాబట్టి అయ్యా మరలా కూడా నేను రాస్తాను ప్రభువా అని చెప్పి మరలా కూడా 47 గ్రంథాలు రాయడానికి ప్రభు తన శక్తినిచ్చాడు ఇవి మొత్తం కూడా నా స్వహస్తాలతోటి బైబిల్లో ఎట్లాగ ఏ అధ్యాయాలు ఏ వచనాలు ఎట్లాగున్నాయి మొత్తం రాయడానికి ప్రభు కృపించాడు అంతేకాకుండా నాతో పాటు నా చిన్న పిల్లలకు కూడా ఈ ఇట్లాగ రాయడానికి మరి ప్రభు ఎంతో అవకాశం ఇచ్చారు వాళ్ళు ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియంలోనే మరి చక్కగా బిడ్డలు రాస్తున్నారు మరి అందును బట్టి ఈ సాక్ష్యాన్ని ఈ ఛానల్ ద్వారా మరి ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు ఉన్నాయి ప్రభు చిత్తమైతే నేను మీ సంఘాలకు వచ్చినప్పుడు వాటన్నిటినీ వివరిస్తాను మరి ఈ రీతిగా మరి బ్రదర్ గారి ఛానల్ ద్వారా మరి ఇంకా బ్రదర్ గారిని దీవించాలని ఇంకా అనేక సబ్స్క్రైబులు చేసుకోవాలని మరి ఈ సాక్ష్యం చూస్తున్న మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకంటే వాక్యం చదివినంత తేలిక కాదు రాయడం చాలా కష్టపడి రోజుకి 10 గంటలు అర్ధరాత్రి రాసిన రోజులు కూడా ఉన్నాయి ఈ 24 గంటలు ఈ 13 నెలల్లో అన్నీ కవర్ అయిపోయినాయి అర్ధరాత్రి 12 గంటలు 1 గంట 2 గంటలు 3 గంటలు మామూలుగా 4 గంటలకు లేచి 1 అవర్ ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేసేదాన్ని అర్ధరాత్రి కూడా రాయడానికి ప్రభు కృపించాడు మరి ఈ రీతిగా ఈ మధ్య కాలంలోనే మరి యెరూషలేము వెళ్ళినప్పుడు మరి దైవజనులు స్టీఫెన్ పాల్ పాస్టర్ గారు మరి అక్కడ అనుకోని రీతిగా మరి అయ్యగారు ఒక చర్చిలో కలిశారు మరి మా పాస్టర్ గారు ఎలియాజర్ పాస్టర్ గారు కూడా ఆయనతో మాట్లాడుతూ అయ్యగారు మరి చాలామంది బిడ్డలు మరి బైబిల్ చదువుతారు చదవలేక కొంతమంది మధ్యలో ఆపేస్తారయ్యా మా పాస్టర్ గారు 4 ఆపరేషన్లు రాయించుకున్న మరి చక్కగా బైబిల్ అంతా రాసిందాయా అని చెప్పినప్పుడు మరి ఆయన గారు చెప్పారమ్మ యూట్యూబ్లో నీ సాక్ష్యం నేను చూశానురా మరి ఇప్పుడు నిన్ను ముఖాముఖిగా చూస్తున్నానని చెప్పారు కొన్ని గ్రంథాలు నేను రాసినవి పట్టుకెళ్ళాను ఎవరైనా దైవ కనిపిస్తే మరి ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఎక్కువైన తర్వాత ఫోన్లతోనే గడుపుతున్నారు బైబిల్తో గడపటం లేదు ప్రభు అట్లాగే ఇష్టపడే దేవుడు కాదు పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి చదవాలని ఆయన ఇష్టపడుతున్నాడు యవనస్తులైతే కొన్ని సమస్యలు లేని సమస్యలు ఫోన్ ద్వారా మరి వాళ్ళు తెచ్చుకుంటున్నారు కనుక అట్లాగా ఉండకూడదు కొంతమంది అయినా సరే నా సాక్ష్యాన్ని చూసే ఇన్స్పైర్ అయ్యి మరి బైబిల్ మీకు ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీషు తెలుగు వస్తే తెలుగులో చూచి వ్రాయాలని నేను కోరుకుంటున్నాను
మరి ఆ రీతిగా స్టీఫెన్ పాల్ అయ్య గారికి చూపించినప్పుడు అయ్య గారు చాలా సంతోషించాడు. అసలు అమ్మ బైబిల్ చదవటమే చాలా కష్టం, నువ్వు రాశావంటే ప్రభు ఆత్మ నీ మీద ఉన్నదని. మరి అయ్య గారి యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో ఒక చక్కని వాగ్దానం రాశాడు, దేవుడు నీకు తోడై ఉంటాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు అని చెప్పి అయ్య గారు రాశాడు. ఇంకా 2 రోజులు గడిచిన తర్వాతకి మరి ఇంటర్నేషనల్ స్పీకర్ గారు దినేష్ పాస్టర్ గారు కనిపించారనమాట. అప్పుడు కూడా మా పాస్టర్ గారు అయ్య గారిని గుర్తుపట్టి మరి అయ్య గారితో మరి కొన్ని విషయాలు మాట్లాడుతూ మా పాస్టమ్మ గారు బైబిల్ అంతా రాసింది అయ్యా అన్నప్పుడు అయ్యగారు కూడా ఆశ్చర్యపోయి ఏదమ్మా తీసుకొచ్చావా నువ్వు బుక్ అన్నప్పుడు మరి అయ్యగారికి నేను రాసినటువంటి ఒక డైరీ చూపించినప్పుడు అయ్యగారు కూడా చాలా సంతోషించారు. అట్లాగా కొంతమంది దైవజనులు మేము కలిసినప్పుడు కానీ వారు మా సంఘాలకు వచ్చినప్పుడు కానీ మరి హోసన్న మినిస్ట్రీస్ అబ్రాహ్మణ్ గారు కూడా జనవరి 28వ తారీఖు మా మామగారిది మెమోరియల్ అయినప్పుడు వస్తే అన్నని కలవడానికి వెళ్ళినప్పుడు చెప్పాను అన్న సంతోషించారు. మరి మా సంఘానికి జనవరి 28వ తారీఖు వచ్చినప్పుడు అన్నకు చూపిస్తే అన్న చాలా సంతోషించి చాలా బ్లెస్ చేశారు. ఇట్లాగ అన్ని కుటుంబాల నుంచి వచ్చి నువ్వు క్రీస్తు పారాయణం రాశావంటే ప్రభు ఆత్మ నీతో ఉన్నదమ్మా అని చెప్పి అన్న సంతోషించారు. తర్వాత మధ్యకాలంలో మరి విజయవాడలో ఉన్నటువంటి జాకబ్ పాస్టర్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు కూడా అయ్యగారు చూపించాను, ఎందుకంటే నీది నాతో ఆగిపోకూడదు, ఒక కోటి మంది అయిన సరే వాక్య పారాయణం రాయాలి, సమయం ఉంటుంది 24 గంటల్లో పండుకోవటానికి 8 గంటలు పోయినా ఏదో ఒక సమయం జస్ట్ ఒక 10 నిమిషాలైనా సరే వాక్యం రాయాలని నేను ఆశపడుతున్నాను. దైవజనులందరూ చెప్తున్నారు వాక్యం చదవండి చదవండి అని. మరి ఇప్పుడు రాసి చూడండి, దేవుడు మీ జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేస్తాడని నేను ఆశపడుతున్నాను. ఇది రాస్తున్నప్పుడు నా జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు, మా గ్రామంలోనే మరి ఇక్కడ మందిరం కట్టాలి అని స్థలం కోసం మేము ప్రార్థన చేసినప్పుడు మరి ఇక్కడ చక్కగా ఒక 10 సెంట్ల స్థలాన్ని మరి మొదటిసారిగా రాసినప్పుడు మేము కొనుక్కోవటానికి ప్రభు ద్వారాలు తెరిచాడు. అట్లాగా మేము మీ అవసరతలను బట్టి ప్రభు ఎన్నో కార్యాలు చేస్తాడు. ఇప్పటికీ మీరు చదివి ఉంటారు, ఇక్కడ నుంచి చూచే చూడకుండా కాదు చూసి రాయండి. మరి జాకబ్ పాస్టర్ గారు కూడా చాలా సంతోషించారు. మరి వాళ్ళ సంఘంలో ఒక ఆరాధన రోజు అయ్యగారు చెప్పాడు, మేము ఇరిషిలో వెళ్ళినప్పుడు వెళ్తూ ఉండగా షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆ అమ్మాయి నన్ను గుర్తుపట్టి అయ్యగారు ఫోటో చూపించారంట. గుర్తుపట్టి అమ్మగారు మీరు బైబిల్ అంతా రాశారంట కదా, మరి అయ్యగారు చెప్పారు మేము కూడా రాస్తున్నామని. మరి కొంతమంది అక్కడక్కడ యవనస్తులైన బిడ్డలు చెప్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది. మరి ఆ రీతిగా ఎరుషులేం వెళ్ళినప్పుడు చాలామంది దైవజనులు అక్కడ ఎరుషులేంలో కానీ కెన్యా దైవజనులు కానీ చాలామంది కలిసినప్పుడు వారందరూ అన్న మాట ఏంటంటే ఇది ఒక కొత్త ఆలోచన, ప్రభుతో కలిసి కూర్చోడానికి అమ్మ మీరు ఇట్లాగ కొత్తగా ఆలోచన చేశారంటే ప్రభు ఆత్మ మీ మీద ఉన్నది కనుకనే మరి ఇట్లాగ మీరు రాయగలిగారని మరి అవి చాలామంది సంతోషించారు. నేను వాళ్ళతో చెప్పింది ఒకటే మాట, అయ్యా మేము చాలా వృద్ధాప్యంలో మరి మా తల్లిదండ్రులకి మేము జన్మించాము, మరి పాస్టమ్మను అవ్వాలంటే మరి ప్రభు కృపుందయ్యా, అబ్రాహ్మను అబ్రహాముగా మార్చినట్లుగా, యాకోబుని ఇశ్రాయేలుగా మార్చినట్లుగా, సౌలును పౌలుగా మార్చినట్లుగా, మరి రెలువంటి సీమోనిని రాయవలే కేఫా వలె మార్చినట్లుగా ప్రభు నన్ను పాస్టమ్ గారిని చేశారయ్యా, ఆయన చేసిన మేళకు నేను ఏమి ఇవ్వగలను. మరి పూర్వీకులు మా తాత ముత్తాతలు ఏం చెప్పేవాళ్ళు అంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అంటే మరి ముహూర్తాలు అవి చూసి శుక్లపక్షం అయితేనే బయలుదేరేవాళ్ళు. శుక్లపక్షం అంటే మంచిది పౌర్ణానికి సూచన అని అప్పుడు బయలుదేరుతూ ఉండేవాళ్ళు. కృష్ణపక్షం అయితే చీకటి అని అమావాస్య అని బయటికి వెళ్ళరు. కానీ ఏది ఏమైనా ఏ క్షణమైనా సరే మన ప్రభు కాలములను సమయములను తన ఆధీనంలో ఉంచుకున్నాడు కనుక మేము ఇప్పుడైతే ప్రార్థన చేసుకొని వెళ్ళటానికి ప్రభు ఎంతో శక్తిని ఇచ్చాడని మేము విశ్వాసులుగా కొనసాగుతున్న దినాలలో మేము అనేకులకి మేము చెప్పడంతో మరి వాళ్ళు చాలామంది సంతోషించి మరి కొంతమంది ప్రభువులో నిలబడటానికి కూడా మరి వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చాడు నా ద్వారా. ఈ రీతిగా మరి నా సాక్ష్యాన్ని ఇంకా అనేక విషయాలు ఉన్నాయి కానీ మరి చాలామంది సమయం ఎక్కువైతే చూడలేరు కనుక మరి కొద్దిగా నా జీవితంలో జరిగినటువంటి అద్భుతాలు, ఎన్నో కష్టాలు పడ్డాం, ఎన్నో నష్టాలు, ఎన్నో అవమానములు, మరి బట్టలు లేని సరైనటువంటి వస్త్రాలు లేవు, ఎందుకంటే మేము పనిచేసిన దగ్గర మాకు శాలరీస్ చాలా తక్కువ ఇచ్చారు. అయినను ప్రభు తన కృపచేత మమ్మలను బ్రతికించి మరి యేసు క్రీస్తులో కిందికి వేరు తన్ని పైకి ఎదగడానికి మరి ఇప్పుడు నేటి దినాల్లో
ఎవరైనా హైందవ కుటుంబాల నుంచి రావాలి అంటే ఏదైనా రోగం వస్తే యేసు ప్రభు స్వస్థపరచగలడని నమ్ముతున్నారు. కానీ ఆయన రోగాలకు దేవుడు కాదు, ప్రభు అక్కడే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం అన్నాడు. కనుక ప్రభువులో నిలిచి ఉంటే ఆయన మనకి ఏ ఆపదలో రానివ్వడు, వచ్చినా వాటిని పరిష్కరించుకోగలిగినటువంటి జ్ఞానం ఇస్తాడు. మరి షడ్రక్ మేషక్ అబేద్దన గోలులు మరి 14 రెట్లు అగ్నిగుండంలో ఉన్న తన దూతను ఉంచాడంటే మరి ఆయన ప్రేమ అట్లాగా ఉన్నది. ప్రభువుని నమ్ముకుంటే సమస్యలు రావని నేను చెప్పను, కానీ సమస్యలు వస్తాయి. సమస్యల్లో ఒక దారి అనేది ప్రభు చూపిస్తాడని మరి నేను విశ్వసించాను. కనుక ఈ రీతిగా మరి విగ్రహారాధన జీవితంలో ఉన్న మమ్ములను ప్రభు ప్రేమించి ఒక చక్కగా మరి అందుకే యెషయా గ్రంథంలో అంటాడు, ఒకడు చెట్టును నాటితే వర్షము దానిని బ్రతికిస్తుందన్నట్లుగా దేవుని వాక్యం మమ్మల్ని బ్రతికించి మరలా లోకం వైపుకు వెళ్లకుండగా మరి కొన్ని వందల మందికి మాదిరిగా ఉండటానికి దైవజనురాలుగా ప్రభు ఈ రీతిగా స్థిరపరిచి మరి ముందుకు నడవడానికి మరి ప్రభు ఎంతో కృపించాడు. మరి ఈ ఛానల్ ద్వారా ఈ సాక్ష్యాన్ని పంచుకోవటానికి ప్రభు ఈ సమయం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. బ్రదర్ గారికి వందనాలు. ఇంకా మీకు పూర్తి వివరాలు కావాలంటే ప్రాఫెట్ ఎలియాన్సర్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్ని చూడండి. అందులో మా సాక్ష్యాలు, నా సాక్ష్యం వస్తుంది, మా చర్చిలో జరిగే సాక్ష్యాలు, ఇంకా బోల్డ్ అన్ని మరి ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు చూసి ఆదరించబడి ఆశీర్వదించబడవచ్చు. మరి కింద బ్రదర్ జోషి గారి కింద లింక్ పెడతారు, డిస్క్రిప్షన్లో మా యొక్క ఛానల్ లింక్ ఉంటుంది, మరి మీరు తప్పకుండా వీక్షించగలరు.